హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో డిష్ వాష్ జెల్ని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు చూద్దాము. అది కూడా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే తయారు చేసుకోవచ్చండి. బయట కూడా మనకి రకరకాల బ్రాండ్స్లో లిక్విడ్స్ అయితే దొరుకుతాయి, కానీ అవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కదండి. కానీ మనం తయారు చేసే ఈ లిక్విడ్ వచ్చేసి అతి తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వచ్చేసినట్టు చూడండి. మనకి కావాల్సింది 1/2 డజన్ నిమ్మకాయలండి. నేను 1/2 డజన్ నిమ్మకాయలతోనే మీకు చూపిస్తున్నాను. నిమ్మకాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గింజలన్నీ తీసేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే 1/4 లీటర్ నీళ్లు కూడా పోసి స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించాలండి. లో ఫ్లేమ్లో మెత్తగా ఉడికే వరకు ఉడికించాలన్నమాట. బాగా గుజ్జులాగా అయిపోతుందండి. పైన ఉన్న స్కిన్ కూడా బాగా మెత్తబడేలాగా ఉడికించుకోవాలి. ఇలా కాకుండా ప్రెషర్ కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చండి. మనకి 3-4 విజిల్స్ వస్తే మెత్తగా ఈ విధంగా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. చూడండి, బాగా సాఫ్ట్గా అయిపోతుందండి. స్కిన్ కూడా అలా పట్టుకుంటే గుజ్జులాగా అయిపోయేలాగా ఉడుకుతుంది. దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టాలండి. పలుక అనేది లేకుండా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్లోకి ఇప్పుడు 200 ml వరకు వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ అనేది మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చండి, కాకపోతే చిందిపోతుందని చెప్పేసి నేను కొంచెం నీళ్లు వేసి మిక్సీ పట్టాను. దీన్ని ఇప్పుడు మనం స్ట్రైనర్లో వడకట్టుకోవాలి. ఇంకేమైనా చిన్న చిన్న పలుకులు లాంటివి వేస్ట్ ఉన్నా సరే చక్కగా ఇలా జల్లెడ పట్టుకుంటే వచ్చేస్తుంది. ఇలా జల్లెడ పట్టుకునేటప్పుడు ఫ్రీగా ఉండటానికి వాటర్ వేశానండి. ఇప్పుడు ఇంకా స్టవ్ పైన పెట్టి ఇంకో 300 ml వరకు వాటర్ వేశాను. అలాగే 1 కప్పు కల్లుప్పు, ఇంకా 1 కప్పు వచ్చేసి వెనిగర్ అండి. నేను తీసుకున్న కప్పు వచ్చేసి 125 ml అనమాట. ఇవన్నీ వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 15-20 మినిట్స్ అయితే మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించాలండి. లిక్విడ్ని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. అలా 20 మినిట్స్ తర్వాత తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత 1 పెద్ద స్పూన్తో బేకింగ్ సోడా వేసుకోవాలండి. ఇది వేయగానే ఈ విధంగా పొంగుతుందండి. బాగా పొంగి కింద పోయే ఛాన్స్ కూడా ఉంటుంది, కాబట్టి కొంచెం పెద్దగా తీసుకుంటే బెటర్ అండి. అంతేనండి, లిక్విడ్ తయారైపోయింది. దీంతో మనం చక్కగా గిన్నెలు తోముకోవచ్చండి. మనం ఎలాంటి గిన్నెలైనా తోముకోవచ్చండి, అంటే రాగి, ఇత్తడి, వెండి, అలాగే అల్యూమినియం, నాన్ స్టిక్, ఏ వస్తువులైనా మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. మరి మనం ఎక్కువగా ఫ్రై చేసి మాడిపోయిన బాండీలు ఉంటే కనుక ఈ లిక్విడ్తో పాటు కొద్దిగా సర్ఫ్ వేసుకుంటే నీట్గా క్లీన్ అవుతాయి. నార్మల్ గిన్నెలకు అయితే అవసరం లేదండి. నేను చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో. ఈ లిక్విడ్ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.